ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన బలము పొందుదురు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రయాణము ప్రారంభించి కొంత దూరము వెళ్ళిన తర్వాత ప్రభువును విడిచిపెట్టి, వాక్యమును విడిచిపెట్టి, పరిశుద్ధతను విడిచిపెట్టి, ఆజ్ఞలను విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది సత్యమే అని, ఇది నిజమే అని, ఇది కరెక్టే అని కొన్ని సమయాలలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ప్రభువును, ఆయన ఆజ్ఞలను, సత్యవాక్యమును, పరిశుద్ధతను విడిచిపెట్టి మనం ఈ లోకములో ఏది చేసినా కూడా వ్యర్థమే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడము చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ ప్రయాణములో పరలోకమునకు వెళ్ళేటువంటి, పరలోకమునకు మనము చేరాలనేటువంటి ఆశ కలిగినటువంటి ప్రయాణములో ఖచ్చితముగా ప్రతి దినము ప్రభువుని అడుగుచు, ప్రార్థించుచు, ఇది మంచిదా కాదా, ఇది కరెక్టా కాదా అని ఖచ్చితముగా దేవుని యొద్ద విచారణ చేసి వాక్యములను గ్రహించి దాని ప్రకారము నడిచినట్లయితేనే మనము ఫలించగలము. ఈ వాగ్దానం చూసినటువంటి మీ జీవితంలో ప్రభువుకి విరోధముగా వెళ్ళిపోయినటువంటి వారితో, నశించిపోతున్నటువంటి వారితో, పతనమైనటువంటి వారితో, ఫెయిల్ అయినటువంటి వారితో ప్రభువు మాట్లాడుచున్నటువంటి వాగ్దానం, మీరు మరలి వచ్చి తిరిగి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ఆయనను ఊరకుండాలి, ఇంకా ఇంకేం మాట్లాడకూడదు, ఊరకుండాలి. ఆయన సన్నిధిలో సైలెన్స్గా, ఆయన సన్నిధిలో, ఆయన వాక్యములో, ఆయన ఆజ్ఞల్లో సైలెన్స్గా ఊరకుండి నడిపించిన ఆయన అంటే ఆయన రక్షించి మరలా తిరిగి లేవనెత్తి, నష్టములో నుండి పైకి లేవనెత్తి, కష్టములో నుండి పైకి లేవనెత్తి నిన్ను మరలా తిరిగి నడిపించగల శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితాలలో ఇక నుండైనా మనుషులు నమ్ముకొని పడిపోయారేమో, ఈ లోకంలో డబ్బుని, అనేకమైనటువంటి వాటిని నమ్ముకొని పతనమైపోయారేమో, మోసపోయారేమో, అయితే ప్రభు అంటున్నటువంటి మాట, మీరు నమ్ముకొని ఊరకుండండి, నేను మీకు బలాన్ని దయచేస్తాను, మీ బలహీనత అంతా కొట్టివేసి తిరిగి మీకు బలాన్ని ఇచ్చి మరలా మిమ్మల్ని నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఓడిపోయిన సమయంలో, ఫెయిల్ అయిన సమయంలో, పతనమైన సమయంలో కృంగిపోకూడదు, జీవితం మీద విరక్తి చెందకూడదు, ఇక నా బ్రతుకు ఎందుకు అని అనుకోకూడదు. మరలా తిరిగి ప్రభు దగ్గరకు వస్తే మౌనంగా ఉండి అంగీకరించినట్లయితే ఆయన తిరిగి రక్షించి బలమును మీకు అనుగ్రహించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానమిచ్చే మంచి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి మీ జీవితాలలో ప్రభు వైపు తిరగండి, వాక్యం వైపు, సత్యవాక్యం వైపు తిరగండి, ఆయన పరిశుద్ధత వైపు తిరగండి, ఆజ్ఞల వైపు తిరగండి, ఆయన ఆశీర్వదించి బలమునిస్తాను అని, మీ బలహీనతని కొట్టివేసి బలమునిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వాగ్దానమును అందరూ పొందుకునేలాగున, ఎవరైతే చితికిపోయిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే నలిగిపోయిన స్థితిలో ఉన్నారో, వారందరూ కూడా బలము పొందుకునేలాగున, శారీరకమైనటువంటి బలము కంటే కూడా ఆత్మీయమైన బలం పొందుకునేలాగున ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన.
పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయా మిమ్మల్ని విడిచిపెట్టి ముందుకు సాగిపోతున్నారేమో ప్రభా, మీరే సహాయము చేయండి. కృంగిపోయారేమో ప్రభా, నశించిపోతున్నారేమో నాయన, మీరే సహాయము చేయండి అయ్యా. ఈ లోకానుసారంగా ఆశీర్వదించబడుతున్నారేమో కానీ ఆత్మీయంగా నశించిపోతున్నారేమో ప్రభా, మీరే బిడ్డలను మరలా నాయన కనికరించి రక్షించి బలముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచుటకు సహాయము చేయమని అయ్యా. ఇదనకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున వందనములు. మా అనేక మంది మన అనుదిన వాక్యాన్ని, వాగ్దానమును చూస్తూ బలపరచబడుతూ ఉన్నారని వారి యొక్క మాటల ద్వారా, సాక్ష్యం ద్వారా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు చూసేటువంటి మీరు కూడా ఈ వాగ్దానమును చూడండి, ప్రార్థనలో ఏకీభవించండి, లైక్ చేయండి, కామెంట్, మీ ప్రార్థన అవసరత కామెంట్ ఉంటే తెలియపరచండి, అనేకులకు షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచి విషయాలను బలపరచండి.